BJP Agrinita, Kendra Home Mantri Amisha, Bahiranga Sabaku Saron Sidamayani, Telangana, BJP Adikstu, Kendra Mantri, G. Kishan Reddy Adikstana, Khammam Patnamlo Nirvahistunna, Raitu Kosa, BJP Barosa Sabalo, Amisha Mukhya Atithiga Palgontaru, Adivara Madhyanam 3 Gantala Tarvata, Khammamloni, SR&B, GNR, Kalasala Maidanamlo Erpatu Chesina, Sabha Vedika Vaddaku Amisha Cherukuntaru. Isabelo, Raitala Samasal Prastav and Stumto Patu, Parish Karanaki, BJP, M. Chenun, the Nam San Nivellistar, Paralo Jaraguna, Rast Assembly, Nikola Nepajemlo, Isabakubari, Janasami Karanato Patu, Pedasankilo Party, Kedar Palguna Chedam Dwara, Sama success chase Sata Chatarani, BJP Naika Tumbavistunde, Ika Pradananga, Raitan, Adika Sankilo, Sabaku Samikar in Chenduku, Raitna Jerkutune. BJP Agrinita, Kendra Home Mantri Amisha Bahiranga Sabaku Sarvam Siddhamaindi, Telangana BJP Adikshitu, Kendra Mantri, Kishan Reddy Adikshitana, Khammam Patanamlo Nirvahistunna, Raitu Kosa, BJP Barosa Sabalo, Amisha Mukhya Atithiga Palgontaru, Ide Amshaniki Sambandhinchi Marinta Samacharanni Ma Correspondent Ramakrishna Andistaru, Ramakrishna. Manisha, Amisha Palgunnatuvanti Sabaku Sambandhinchi, BJP Anni Erpatlu Chesindi, Ippatike Khammam కాషాయమైపోయింది ఎటు చూసినా కూడా మొత్తం కూడా కాషాయ జెండాలతో రెపరెపలాడుతుంది ఈ రోజు మధ్యాహ్నం 2:35 గన్నవరం నుంచి నేరుగా ఖమ్మం పర్యటనకు అమిత్ షా రాబోతున్నారు రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తుంది దాదాపుగా 100,000 మంది హాజరవుతారని చెప్పి బీజేపీ అంచనా వేస్తుంది ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ బలహీనంగా ఉందని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేయడం ద్వారా బీజేపీ పార్టీ ఖమ్మం జిల్లాలో కూడా బలంగా ఉందని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పి బీజేపీ భావిస్తుంది అదేవిధంగా ఎన్నికలకు కూడా ఇంకా 2 నెలల కాలం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎన్నికల శంఖారావాన్ని ఖమ్మం నుంచే పూరించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మాన్ని ఎంచుకుంటున్నాయి ఖమ్మం వేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ ఆవిర్భావత ఖమ్మంలోనే జరిగింది ఇటీవల రాహుల్ గాంధీ కూడా ఖమ్మం వచ్చారు అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు అమిత్ షా ఏం చెప్పబోతున్నారని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బీజేపీ కీలక నేతలందరూ కూడా ఖమ్మంలోనే మకాం వేసి ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు దాదాపుగా 100,000 మందికి తగ్గకుండా ప్రజలను సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు 1,100 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సమీపంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి భాజపా శ్రేణులను భారీగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బహిరంగ సభ దాదాపుగా 50 నిమిషాల పాటు ఉంటుంది ఈ బహిరంగ సభలోనే కీలక నేతలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ పార్టీల నుంచి కీలక నేతలందరూ కూడా బీజేపీ చేరబోతున్నారని చెప్పి ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ నేతలు ఎవరై ఉంటారని చెప్పి అందరూ కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బహిరంగ సభ అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్ కమిటీ సభ్యులతో దాదాపుగా 50 నిమిషాల పాటు అమిత్ షా సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి దిశనిర్దేశం చేయబోతున్నారు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి పొత్తు ఉండదు అని చెప్పి అమిత్ షా చెప్పే అవకాశం ఉన్నట్లుగా కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీట్ టీమ్ గా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి ఇది ఒక ప్రతిబంధకంగా మారింది అని చెప్పి ఇటీవల కాలంలో ఇప్పుడు శాసన సభ్యులు ఎవరైతే ఉమ్మడి ఖమ్మంలో పర్యటించారో వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి కూడా ఈ రోజు అమిత్ షా దృష్టికి దాన్ని తీసుకుపోబోతున్నారు ఎన్నికల శంఖారావానికి సంబంధించి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని కూడా అమిత్ షా ఈ రోజు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా దిశనిర్దేశం చేయబోతున్నారు ఈ రోజు అమిత్ షా ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి అయితే అందరిలో నెలకొని ఉంది
కేవలం ఖమ్మం పర్యటనకు మాత్రమే అమిత్ షా వస్తున్నారు. తొలుత భద్రాచలం సీతారామల చంద్రస్వామి దర్శనం అని అనుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేరుగా విజయవాడ నుంచి ఖమ్మానికి వస్తున్నారు. ఖమ్మం నుంచి ఖమ్మం బహిరంగ సభ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యే ఈ బహిరంగ సభ కోసం బీజేపీ శ్రేణులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాయి. మనీష్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. యామిని రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాగ్ర రేవ్రి కీలక